పరామర్శలు ప్లాస్టిక్ ప్రేమలు మీడియాలో కవరేజీ అంతే మళ్ళీ ఒక్కడూ కనిపించడు మీడియా కూడా బోరెడ్ ఫోటోలు వేసి ఆయా నేతల డొల్ల రాజకీయానికి డప్పు కొట్టి కొట్టి అలిసిపోయి నాలుగు రోజులకు తను మర్చిపోతుంది ఆఫ్టర్ ఆల్ మీడియా కూడా రాజకీయానికి ఓ ప్రచార విభాగం నిజం అంతే కదా ఏలూరు వ్యాధులు కూడా అంతే పార్టీల పరస్పర విమర్శలు తిట్లు పరామర్శలు ప్రకటనలో అయిపోయాయి ఆ వింత వ్యాధి బాధితుల సంఖ్య ఆరు వందల ఏడుకు చేరింది ప్రస్తుతం ముప్పై ఐదు మందికి చికిత్స అందిస్తున్నారు వీరిలో దాదాపు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారు అలాగే విజయవాడ గుంటూరులో ముప్పై మూడు మంది బాధితులు చికిత్స పొందుతున్నారు బాధితుల్లో ఎక్కువగా అంటే డెబ్భై ఆరు మంది పన్నెండు ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు ఆ త్రాగునీటిలో రకరకాల విష రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయని ఓ వార్త రకరకాల కాలుష్య కారకాలు త్రాగునీటిలో కలుస్తున్నాయని మరో వార్త ఎంతో కాలంగా క్రిమి సంహారకాలు త్రాగునీటిలో కలుస్తున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఇంకో వార్త మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించబోయే అని ఓ ప్రధాన పార్టీ నేత డిమాండ్ రోజు ఇవే వార్తలు విష రసాయనాలు అనేది నిజమే కావచ్చుగాక కానీ హఠాత్తుగా ఆ ఒక్కరోజే ఎందుకు ఇలా జరిగింది అసలు ఆ నీటిలో ఏం కలిసింది ఎక్కడి నుంచి అది కదా తేలాల్సింది అది తప్ప అన్ని దర్యాప్తులు సాగుతూ ఉంటాయి ఇరవై ఒక్క మందితో తాజాగా ఓ హై పవర్ కమిటీ వేసింది అందులో ఎవరు అంటే చైర్మన్ చీఫ్ సెక్రటరీ కన్వీనర్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక ఈ కమిటీ వ్యాధి కారణాలను తెలుసుకుంటుందట టిపికల్ బ్యూరోక్రాటిక్ స్టెప్స్ జగన్ ప్రభుత్వమైనా చంద్రబాబు ప్రభుత్వమైనా ఇలాగే కమిటీ ఏర్పాటుతో వనగూడే సెపరేట్ ఫాయిదా ఏముంటుంది చీఫ్ సెక్రటరీ ఆరోగ్య సెక్రటరీలో పనే అది కదా ఈ విపత్తు వేళ కారణాల అన్వేషణ దర్యాప్తు బాధ్యుల పరిచర్యలు ఇవన్నీ వాళ్ళ బాధ్యతలే కదా విడిగా కమిటీలు వేస్తేనే చేయాలా సైంటిస్ట్లను డాక్టర్లను ఇతర నిపుణులను ఎంగేజ్ చేయవచ్చు డబ్బు ఖర్చు చేయవచ్చు ఆల్రెడీ వాళ్లకు అధికారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఇదే కదా మనకు కమిటీ ఏర్పాటు వార్త చదవగానే స్థూలంగా అనిపించేది కానీ సీఎం జగన్ ఇంకేవో రాజకీయ కారణాలను అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇంకా ధ్రువ ఏదో సమాచారం ఉన్నట్లు సమాచారం లీగల్గా అఫీషియల్గా పర్ఫెక్ట్ గా ఎవరినో ఈ కమిటీ ద్వారా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా ఉంది వ్యాధిగ్రస్తుల రక్తం విశ్లేషణలు ఆ రసాయనాల గుర్తింపు త్రాగునీటి శాంపిళ్ళ విశ్లేషణ అవి ఇవి ఒకటేనా వేరే కారణాలు ఉన్నాయా త్రాగునీరే అయితే ఆ రసాయనాలు ఎలా కలిశాయి ఆ చుట్టుప్రక్కల ఆ రసాయనాల వ్యర్థాల అవకాశం ఉన్న ఫ్యాక్టరీలు లేదా వర్క్ షాపుల గుర్తింపు హఠాత్తుగా ఆ రోజే అంత భారీ సంఖ్యలో రసాయనాలు కలవడానికి కారణాలు బాధ్యులు త్రాగునీరు కాకపోతే ఒక ఏరియాకు పంపిణీ అయిన పాలు వాటి శాంపిళ్లు కారణాలు కారకులు ఇలాంటి శాస్త్రీయమైన ధోరణిలో దర్యాప్తు జరగాల్సి ఉంది పోనీ ఈ కమిటీలోనే నేర దర్యాప్తులో మంచి అనుభవం పేరు ఉన్న పోలీస్ అధికారులను వేసి వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి చూడండి వాళ్ళ జోలికి ఒక్క నాయకుడు రాకుండా చూడండి నిజంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉందా ఒకవేళ అలాంటి కుట్రే ఉండి ఉంటే ప్రభుత్వ ముఖ్యల వద్ద ఆల్రెడీ కొంత సమాచారం ఉండి ఉంటే బాధ్యులను బలంగా ఫిక్స్ చేయాలి మళ్ళీ ఇలాంటివి చేయాలంటే వణికిపోయే శిక్షలు ఉండాలి చూడాలిక జగన్ ఏం చేయబోతున్నాడు